హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో ఎవరుంటారనే సస్పెన్స్ ఇంకా వీడలేదు. ప్రధానంగా లోకల్ లీడర్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి పేరు వినిపిస్తున్న మాజీ మంత్రి కొండా సురేఖ, డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్ సీరియస్ గా తీసుకోకపోయినా వచ్చే సాధారణ ఎన్నికల నాటికైనా ఇక్కడ బలమైన నేతలు తయారు చేయాలనే ఆలోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనబడుతుంది. కరీంనగర్ జిల్లా కార్యకర్తల్లో కొంత ఉత్సాహం కనబడుతున్నా మరోవైపు కౌశిక్ రెడ్డి పార్టీ మారడం హుజూరాబాద్లో పార్టీకి పెద్ద దెబ్బే తగిలింది. ప్రస్తుత ఉప ఎన్నిక నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థిని ఎంపిక చేయడం గతంలో కంటే ఎక్కువగా మెజారిటీ సాధించడం రేవంత్కు సవాల్గా మారింది. హుజూరాబాద్ అసెంబ్లీలో టీఆర్ఎస్ బీజేపీ పోటాపోటీగా ప్రచారాలు చేస్తుండగా కాంగ్రెస్లో మాత్రం స్తబ్దత నెలకొంది. ఎన్నికల ఇన్ఛార్జిగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఆయా మండలాల్లో ఇన్ఛార్జీలుగా నేతలను నియమించినప్పటికీ ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా ప్రచారం చేయడం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్లకు కీలక బాధ్యతలు అప్పగించినప్పటికీ వారు ఇక్కడ పర్యటించి పార్టీని బలోపేతం చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదన్నట్లు కనబడుతుంది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక సవాల్గా మారింది. స్థానిక నేత పత్తి కృష్ణారెడ్డి పేరు వినిపిస్తున్నా టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థుల పోటీ నుండి తట్టుకోగలడా అనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. అయినప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కృష్ణారెడ్డిని పోటీ చేయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓటమి చెందినప్పటికీ వచ్చే ఎన్నికల నాటికి పార్టీ బలాన్ని పెంచుకునే అవకాశాలను పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఎక్కువ ఓటు బ్యాంకు ఉన్న ఎస్సీ సామాజిక వర్గం నుండి హుజూరాబాద్లో అభ్యర్థిగా నిలబెట్టే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా డీసీసీ అధ్యక్షులుగా కొనసాగుతున్న డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేరు కూడా వినిపిస్తుంది. అయితే ఆయన గతంలో మానకొండూరు అసెంబ్లీ నుండి పలుమార్లు పోటీ చేసి ఓటమి చవిచూశారు. కవ్వంపల్లిని హుజూరాబాద్లో పోటీ చేస్తే నాన్ లోకల్ అవుతారు. ఇక్కడి మానకొండూరు కాంగ్రెస్ శ్రేణులు కూడా గందరగోళానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కవ్వంపల్లి హుజూరాబాద్లో పోటీ చేసేందుకు సుముఖత చూపకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు సామాజిక వర్గానికి చెందిన పలువురి పేర్లను కాంగ్రెస్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొండ సురేఖ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. వరంగల్ అర్బన్ జిల్లాలోని కమలాపూర్ మండలం ఈ నియోజకవర్గంలో ఉండడం హుజూరాబాద్ అసెంబ్లీలో పద్మశాలిల ఓట్లు కూడా కలిసి వస్తాయనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది.